అనకాపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానంలో 500 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కాలేజ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 31వ తేదీన వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ స్థలాన్ని స్థానిక వైసీపీ నాయకులు పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీలు ఉండాలనే ఉద్దేశంతో ఆలోచన చేసిన 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 500 కోట్ల రూపాయల విలువైనటువంటి మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి సోమవారం 31వ తారీఖున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఫౌండేషన్ కార్యక్రమం జరగబోతుందని అన్నారు. ఈ పరిశీలనలో పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సచివతమ్మ పలువురు అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 16 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇప్పటికే గతంలో 3 కాలేజీలు మన పాడేరు ఒకటి, తర్వాత పులివెందుల మరొక కాలేజీ సంబంధించి మన పిడిగరాలకు సంబంధించి గత సంవత్సరం ఫౌండేషన్ వేయడం, రేపు 30వ తారీఖుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఏర్పాటై జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రానికి అందించి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో నాడు నేడు కింద రాష్ట్రంలో మిగిలినటువంటి 13 మెడికల్ కాలేజీలను కూడా శంకుస్థాపన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా మన అనకాపల్లికి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి తరుణంలో గత సంవత్సరం ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు విశాఖపట్నం గౌరవ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కోరిన ఎదుప అనకాపల్లిలో కాలేజ్ ఏర్పాటు చేయాలి, మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి రేపు 31వ తారీఖున ఫౌండేషన్ కూడా 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజీకి సోమవారం 31వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ ఫౌండేషన్ కార్యక్రమం వర్చువల్గా జరగబోతూ ఉంది. మరి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో గతంలో ఈ మెడికల్ కాలేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు కానీ ఆ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవర్తమ్మ గారు కానీ గతంలో పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో కూడా డాక్టర్గా ఈ ప్రాంతంలో డబ్బులు ఇచ్చి వాళ్ళని ఉపాధికి వెళ్ళలేని సమయంలో కూడా ఆదుకుంటున్న ఏకైక మానవీయ ప్రభుత్వం మరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరికీ కూడా మరి ఇదొక సువర్ణాధ్యాయం. ఎందుకంటే ఆరోగ్యం గురించి ఇప్పటివరకు కూడా ఏ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇంత అత్యధికంగా బడ్జెట్ని కేటాయించడం కూడా ఇదొక చరిత్ర. మరి 13,800 కోట్లు ఇంచుమించుగా మరి మనకి ఆరోగ్యానికి కూడా బడ్జెట్ కేటాయించి మరి రూట్ లెవెల్లో కూడా గ్రామ స్థాయిలో కూడా మరి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసి అత్యధికంగా డాక్టర్స్ని పారామెడికల్ స్టాఫ్ని కూడా మరి రిక్రూట్ చేసుకుని ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.